ముకుంద ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని ముకుంద బ్రాంచెస్ లో లభించును. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. నాకు ఎలా చెప్పాలంటే నాకది మాట రాని మౌనమే సాంగ్ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యా, ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యా. అండ్ ప్రతి రోజు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డౌట్ కానీ ఉండే, కానీ నేను ఎంతవరకు ఆడగలిగాను అంతవరకు ఆడినా. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ యా, అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ ఫుల్ జర్నీ ఫర్ మీ, బిగ్ బాస్ జర్నీ అయితే. నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే, ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా రోజులు కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం, ఏంటి మా జీవితం, ఏంటి ఇలా అయిపోయామని అని ఉంటది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా, బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారం కి నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను, నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను, అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది. నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాస్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు నాగ్ సార్ అలా చెప్పా కదా, నేను నువ్వు కనిపించట్లేదు నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా, ఐ థింక్ ఆ తర్వాత ఐ వాజ్ నేను బయటికి ఎందుకు రాలేదు లేదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు, అందుకే ఐ ట్రైడ్. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు రెండు డిఫరెంట్, అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే, అందరూ 10-20-30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, నేను డైరెక్ట్ 100% లో స్టార్ట్ చేసా. మణికంట అది నాకు తెలియదు అండి, అది తన గేమ్ ప్లే. నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదు అమ్మా, అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో, లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు, చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అంతే, అది అది నాకు తెలియదండి. మీకు ఏమనిపిస్తుంది, జెన్యునా పేకా? ఏ జెన్యున్ ఎవరోడు పేకనది అబ్బా, లెట్ ద పబ్లిక్ ఆడియన్స్ వోట్ చేస్తది. థాంక్యూ సో మచ్ అండి. బయట నా ఫేవరెట్, మై ఫేవరెట్ ఆర్ టూ పీపుల్, సీత అండ్ నిఖిల్, దే ఆర్ మై ఫేవరెట్. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా, ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్ ఆయన, ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో ఉంటే ఫస్ట్ టైమ్ సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. చెప్పా కదా సీత అండ్ నిఖిల్ ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా, నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెం, నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీ వన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్.
చెప్పా కదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు అని. దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. అనిపించింది ఎందుకంటే డాన్స్ నేర్చుకున్నా నేను చిన్నప్పటి నుంచి. డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు ఇవ్వరు. బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి. కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది, బికాస్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు. వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హావ్ టు గో టు బిగ్ బాస్. సో అది నాకు డాన్స్ వేయడం ఈజీగా. నవీన్ చాలా మంచిగా ఆడుతున్నారు. అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న జనాలు నార్మల్. ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నా లాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి, అదొక్కటే. నిమేమియా టాస్ నేను మంచిగానే ఆడినా. నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడాలి. టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదు అండి. చూడలేదా ఎపిసోడ్ చూడలేదా? నేను చూసి వచ్చిన. అయ్యో నిజం చెప్తున్నా, లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున్న పొద్దున్న లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేసి అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయలేను. అందుకనే డిసాపాయింట్ అయ్యా నేను. అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేశా. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ. కానీ నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయలేను. ఊరికే ఏదో డాన్స్ చేయాలని డాన్స్ చేయను. అది మీకు కూడా అనిపిస్తుంది అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు. అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేశారు. విష్ణు అక్క చింపేస్తుంది కదా, ఆమె ముందు కూడా అలానే ఉంది కదా. ఆమె మంచిగా అరుస్తుంది కానీ ఆమె చెప్పా ఇప్పుడే నాకు మాట రాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా. పృథ్వీ ముందు 3 వీక్స్ లో కొంచెం అగ్రెసివ్ ఉండే కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఇట్స్ ప్లేయింగ్ అమేజింగ్. స్పెల్లింగ్ అదే నాకు తెలియదు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఇంత మంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది, ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా, అండ్ అన్ని కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా హోప్ వస్తాయి. సో అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్ అంతా.
ఫుడ్ బాగానే ఉంటది, మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నాను. మీరు కోరుకుంటే చూడొచ్చు అండి, మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదు అండి. ఉంటారు నా సపోర్ట్, ఐ వెరీ ఆనెస్ట్ అగైన్, బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు, అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బీ ఫేక్ అక్కడ. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వారికి అయితే అసలు అనిపించలేదు. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అలా అనిపించలేదు. సోనియా, నాకు నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన ఎలిమినేట్ అవ్వగానే ఐ ట్రైడ్ అలాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలీదు. సో వీఆర్ ఆల్సో షాక్, నేనైతే చాలా షాక్ అయ్యా. అది జెన్యున్ అండి, ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికి తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో, ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అంటే నేను అసలు ఒప్పుకోను. మణికంఠ నాకు బ్యాక్ స్టెప్ చేశాడు అని నేను కోపం అయ్యంత ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్ వచ్చే లోపల కూడా. ఐ థింక్ ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చింది. నా గురించి నాకు ఒకటే అర్థమవుతుంది దట్ మీ అందరూ, మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే నా నుంచి. ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నాకు ఏం ఎప్పుడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సే దట్ రియల్లీ రియల్లీ సారీ. కానీ అప్పుడు కూడా నాకు ఏడిపించకండి, నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తాను ఏమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మీరు ఎవరైతే నాగార్జున సార్, ఐ లవ్ హిమ్. ఆయన నాకు ఎప్పుడు సపోర్ట్ చేయాలి అప్పుడు సపోర్ట్ చేశారు, ఎప్పుడు నా మిస్టేక్ ని కరెక్ట్ చేయాలి అప్పుడు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.